వెల్కమ్ టు ప్రజాప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక సరికొత్త ట్విస్ట్ తెర మీదకు రాబోతుందా? ఇప్పటికే అమరావతిలో మట్టి నీరు తెచ్చి ఇచ్చిన నరేంద్ర మోడీ విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రారంభోత్సవానికి కూడా రాబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. మరొక అంశం ఏంటి అంటే, ఆగస్టులో తెలుగుదేశం పార్టీకి మరొక సంక్షోభం రాక తప్పదా. తెలుగుదేశం పార్టీని మొత్తం ఎటువంటి మూలాలు లేకుండా టీడీపీ టార్గెట్గా ఆపరేషన్ ఆకర్ష్ వైసీపీ ప్రారంభించింది అనేది. ఓవరాల్గా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి తెలుగుదేశం పార్టీకి మరొకసారి ఆగస్టు సంక్షోభం తప్పదా? అంటే అసలు తెలుగుదేశం పార్టీ ఉందని మీరు భావిస్తా ఉన్నారా? మేమైతే అలా అనుకోవట్లేదు, ప్రజలు కూడా అలా అనుకోవట్లేదు. అంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీని ఎందుకు గుర్తించట్లేదు మీరు? 23 ఉన్నారని తెలుగుదేశం వాళ్ళన్నా గుర్తిస్తున్నారా? కనీసం చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఆయనన్నా గుర్తిస్తా ఉన్నాడా? గుర్తిస్తా ఉంటే ఈరోజు రాజీనామా చేయమని అడిగినప్పుడు మగతరంగా ఎంతమంది ఉంటే అంతమంది రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి వచ్చేవాడు కదా. అంటే ఆయన దగ్గర ఇప్పుడు రాజీనామా చేయమని అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసే పరిస్థితి లేదు కాబట్టి అతనికి ఎవరున్నారో ఎవరు పోతున్నారో కూడా క్లారిటీ లేదు. 23 మంది గెలిచారు, 23 మందిలో 3 సపరేట్ గా ఉన్నారు. మనం మీరు చూస్తే ఇంకొక ఇద్దరు ఓటింగ్కి రాలేదు. ఇవన్నీ పరిస్థితులు మీరు చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడో పోయింది అనేది ఈరోజు ప్రజలు అనుకుంటున్నమాట. 1982లో నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ 1995లో చనిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్లో చెప్పులేయించి రామారావు గారిని మానసిక క్షోభకు గురిచేసి ఆయన చనిపోవటానికి కారణమయ్యాడో ఆ రోజే తెలుగుదేశం పార్టీ చనిపోయింది. దాని తర్వాత తెలుగు దోపిడీదారులందరూ కలిసి, కొంతమంది దొంగలందరూ కలిసి ఆ తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక చంద్రబాబు నాయుడుకి చుట్టుపక్కల ఒక క్వార్టరీగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చినాక ఆ తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చచ్చిపోయి తెలుగు దోపిడీదారుల పార్టీ అయింది. ఇప్పుడు మొన్న 2019 ఎన్నికల కంటే ముందు మీరు చూస్తే, ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఎంపీలు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పేరున్నటువంటి నేతలు కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిపోయారు ఎన్నికలకు ముందే. అంటే 2019 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ ఐసీయూలోకి వెళ్ళిపోయింది. స్టిల్ ఈరోజు ఆ ఐసీయూలోనే కొట్టిమిట్టాడుతూ ఉంది. ఐసీయూలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీ అనేది మీరు అన్నట్టుగా ఆగస్టు సంక్షోభం అని మనం అంతకు ముందు ఒకసారి చూస్తున్నాం. దాని తర్వాత ఈరోజు నిజంగా మళ్ళీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న తెలుగు దోపిడీ పార్టీ ఆగస్టుతో పూర్తిగా కనుమరుగైపోయింది అనే పరిస్థితులు కనపడబోతా ఉన్నాయి. ఎందుకంటే 3 రాజధానుల అంశం అనేది ప్రధానంగా చూస్తే, ఈ 3 రాజధానుల అంశానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గలవెప్పుతా ఉన్నారు. అదేవిధంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నేను తీసేయట్లేదు కదా, అమరావతితో పాటు మరో 2 రాజధానులు పెడితే మనం ఎందుకు అభ్యంతరం చెప్తున్నాం, ఇటువంటి తెలుగుదేశం పార్టీలో మనం ఉండటం కరెక్ట్ అయింది కదని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భావిస్తా ఈరోజు కొన్ని 100 మంది కింద మీరు రోజు జిల్లా పేపర్లు చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిక, కొంతమంది కార్యకర్తలు, కొంతమంది మండల స్థాయి లీడర్లు, వీళ్ళందరూ చేరికల మీద జరిగిపోతా ఉంది. సో ఇవన్నీ చూసినాక తెలుగుదేశం పార్టీ ఇంకా ఎక్కడుందని మీరు భావిస్తా ఉన్నారు? స్ట్రైట్ గా చెప్తే వైసీపీ ఆపరేషన్ ఆకర్షలో ఈ నెలలో ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారు అంటే ఏం చెప్తారు? అసలు మా దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా జాయిన్ అవ్వలేదు. మేము జాయిన్ చేసుకోవాలంటే రాజీనామా చేసిన తర్వాత మాత్రం మేము జాయిన్ చేసుకుంటాం. ఇది మా సిద్ధాంతం. మా సిద్ధాంతాన్ని మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీకి 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా వాళ్ళు బయట ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా రాజీనామా చేసిన తర్వాత మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మా దగ్గర ఉన్నది 151 మంది ఎమ్మెల్యేలు, ఏదైతే ఆ రోజు 2019లో గెలిపించారో ఆ 151 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర ఉన్నారు. ఈరోజు మా దగ్గర ఎవరూ లేరు. ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఉండొచ్చు, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు జాయిన్ అవ్వలేదు. మీ ఎత్తుగడ అదే కదా సార్, వెంకటరెడ్డి గారు మీ ఎత్తుగడ అదే కదా, మీ ఆపరేషన్ ఆకర్ష్ అదే కదా, మీ పార్టీలో జాయిన్ అవ్వకపోయినా టీడీపీ నుంచి రాజీనామా చేయించడమే మీ ఎత్తుగడ కదా. ఇప్పుడు రేపు ఆగస్టు 16న గంటా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీలో చేరబోతున్నారని ముహూర్తం ఫిక్స్ చేసుకొని మరీ ప్రచారం జరుగుతుంది, ఇది మీకు తెలియదా? మీకు తెలియకుండానే జరుగుతుంది ఇదంతా? ఒకటి అంటే రాజీనామా చేసి ఏమన్నా జాయిన్ అవుతున్నారు, రాజీనామా చేస్తేనే కదా జాయిన్ అవ్వాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి.
సో ముఖ్యమంత్రి గారిని ఎవరైనా కలవచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి 175 మంది ఎమ్మెల్యేలకే కాదు 6 కోట్ల మంది ప్రజలకి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రభుత్వంలో భాగస్వామ్యం, అది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే జాయిన్ అయిపోయారన్నట్లయితే అట్లానే ఎవరైనా ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి కలిసి ఉండొచ్చు, ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు మంచిగా సపోర్ట్ చేసి ఉండొచ్చు అంశాల్లో, అంతక తప్ప వాళ్ళు మేమైతే తీసుకోలేదు, వాళ్ళ రాజీనామాలు చేయించి స్ట్రాటజీ మేము చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మేము ఏదైనా మగతనంగా రాజకీయాలు చేయటం మాకు తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారి లాగా తేడా రాజకీయాలు చేయటం మా దగ్గర ఉండదు. మీ మూడు రాజధానుల వ్యూహం వెనక ఎత్తుగడ ఇదే అని కదా ఇప్పుడు చెప్తున్న మాట, మూడు ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేయడం వైసీపీ లక్ష్యంగా కనిపిస్తుందని కదా సార్. ఒకటి రాజకీయాలు అనేది మేము చేయదలుచుకుని ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా 2019 జూన్ లోనే ప్రతిపక్ష నేత హోదా పోయేది, ఇప్పుడు దాకా వెయిట్ చేసేవాళ్ళం కాదు కదా. మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, మాకు ప్రజలు రికార్డ్ స్థాయి మెజారిటీతో మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. 85% అసెంబ్లీ సీట్లు మా దగ్గర ఉన్నాయి, ఇంకా 15% కూడా తీసుకోవాల్సిన అవసరం మాకేంది. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అవసరమైతే 175 ప్రజలు ఆ రోజు తీర్పిస్తారు. బట్ ఇప్పుడు మేమైతే రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు, చేయవలసిన ఆవశ్యకత మాకు అంతకంటే లేదు లేకుండా చేయాలని టార్గెట్ గా పెట్టుకోలేదా. అలా ఆలోచన చేస్తే ఇప్పుడు దాకా ఎందుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే గుర్తించట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అస్సలు గుర్తించట్లేదు. కేవలం 2 పత్రికలు 3 ఛానల్స్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తున్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గాని ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు గాని ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించట్ల. కారణాలు మీకు అనేకం. ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన టైము, ప్రజలకు అండగా నిలబడాల్సిన టైంలో పక్క రాష్ట్రం వెళ్ళి హైదరాబాద్ లో కూర్చొని జూమ్ లో రోజు లైవ్లు ఇచ్చకుండా, నేను 4 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొహం చూడకుండా ఆయన చేస్తున్నటువంటి రాజకీయాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అసహ్యం కలుగుతా ఉన్నాయి. ఇదేంది 70 సంవత్సరాల వయసు వచ్చింది, 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, కనీసం ఈరోజు ఇటువంటి కరోనా వచ్చిన సమయంలో కూడా ఎప్పుడన్నా వచ్చి కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పరామర్శించిన దాఖలాలు లేవు. ఎవరన్నా చనిపోయినా కూడా ఎవరన్నా ఎవరికన్నా ఏదన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఎక్కువ చనిపోయినా కూడా లేదు. కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటుగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ అయింది కాదని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు డిస్కస్ చేసుకొని బయటకు వచ్చి న్యూట్రల్ గా ఉంటా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తేనే తీసుకుంటాడు, మొన్నే కదా మనం ఎమ్మెల్యే అయింది, ఆ తెలుగుదేశం పార్టీలో ఉండటం కంటే మనం పక్కకి వెళ్ళిపోతే కనీసం ప్రజలు మనం గుర్తిస్తారు, ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటే ఉన్నది కూడా పోయిద్దని చెప్పి ఆ నాయకులు అనుకుంటా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ అనే అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా గుర్తించట్లేదు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు, అది మీరు గమనించాలి. సో అతను ఇంకా చచ్చిపోయిన పవన్ మళ్ళీ సంపాదించిన అవసరం ఏమి సార్, చంద్రబాబు నాయుడు అనే పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది. అంటే ఆర్థిక పరమైన అవసరం మాకు ఇక్కడ మీ టార్గెట్ అక్కడ ఉన్న టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలను ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టి మీ పార్టీలోకి లాక్కోవాలి, టీడీపీకి రాజీనామా చేయాలి అనే విధంగా మీ ఎత్తుగడ ఉంది అనేది కదా. అవసరం లేదు మాకు ఆలోచన, ఎందుకంటే సార్ ఒకటి మేము ఎప్పుడైనా స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేసాం. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం మీరు చూసుకుంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే రాజీనామా లెటర్ మొహాన్ ఇస్రేసి మరీ బయటకు వచ్చి సింగిల్ గా పార్టీ పెట్టుకున్నటువంటి నేత, ఆ రోజు కూడా మా దగ్గరికి ఎవరన్నా రావాలంటే రాజీనామా చేయించే తీసుకున్నాం. సో మా మేము ఒక విలువలు ఒక విశ్వసనీయతతో మేము రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ మాది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అటువంటి రాజకీయాలు చేయాలని ఆలోచన చేస్తే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా కుటిలమైన రాజకీయాలు కానీ చేయాలని నిజంగా కానీ మేము ఆలోచన చేస్తే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేవాళ్ళ ఇప్పటి వరకు మేము అడుగుతా ఉన్నాం. కానీ మాకు అవసరం లేదు, వాళ్ళెవరో ఆర్థిక మూలాలు దెబ్బకొట్టి వాళ్ళు రాసుకోవాల్సిన అవసరం మాకేంది, మాకు అవసరం కూడా లేదు కదా. ఈరోజు ప్రజలు మాకు పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చారు. నిన్నగాక మొన్న కూడా మీరు చూస్తే ఇండియా టుడే సర్వేలో 3rd of the nation పాయింట్ ఇండియా టుడే సర్వే చేస్తే దేశంలోనే 3వ స్థానంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ ముఖ్యమంత్రులు. అంటే మేము వచ్చినటువంటి 15 నెలల కాలంలోనే మేము ఈరోజు దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నామంటే ఈ విధంగా మేము పరిపాలిస్తున్నప్పుడు మేము వాళ్ళని లాక్కోవాల్సిన పని మాకేంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో
అంటే ప్రధానంగా విశాఖ సిటీలో మీ బలం పెరుగుతుంది అనుకుంటున్నారా? అక్కడున్న నాలుగు స్థానాలు మీకు కైవసం అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారా? సార్, ఒకటి ఉత్తరాంధ్రలో అదే విశాఖపట్నం జిల్లాలో కూడా మేము 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో చాలా బలంగా మా పార్టీ అనేది ఉన్నది. ఆ విధంగానే మేము అసెంబ్లీ సీట్లు కూడా కేవలం టౌన్ లో ఉన్న 4 అసెంబ్లీ సీట్లు ఓడిపోవడం జరిగింది, కానీ మిగిలిన 11 అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అంటే విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉంటే 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో కూడా వచ్చింది. కాకపోతే టౌన్ లో ఏదైతే కొంత క్యాండిడేట్ సెలక్షన్స్ విషయంలోనో లేదంటే అప్పటికప్పుడు కొంతమంది క్యాండిడేట్స్ అటు ఇటు మార్చే విషయంలోనో ఏదన్నా కొంత ఇబ్బంది జరిగో లేదంటే అక్కడ అవతల వ్యక్తుల ప్రభావం ఉండో ఏదన్నా ఉండటం వల్ల మేము ఓడిపోయి ఉండొచ్చు. శేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో జడ్పీ చైర్మన్ లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేది అది ఎప్పుడు ఎన్నికలు జరిగినా. అదే విధంగా తెలుగుదేశం పార్టీకి ఏ ఒక్క కార్పొరేషన్ కూడా రాదు. ఇది మీరు మళ్ళీ రాసి పెట్టుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం గురించి మాత్రమే సమాధానం చెప్పాను. విశాఖపట్నం ఏముంది సార్? విశాఖపట్నం ఏముంది? ఇంకొకటి ఏంది? అన్ని చోట్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది సార్. మాది కార్యకర్తల కష్టం మీద వచ్చినటువంటి పార్టీ. ఒకళ్ళిద్దరు నాయకులను తీసుకుంటే మాకు వాళ్ళ ద్వారా బలం వచ్చింది అనుకునేటటువంటి రాజకీయ పార్టీ మాది కాదు. నాయకులు 23 మంది వెళ్ళిపోతే మా పార్టీ నుంచి, అవతల వాళ్ళు 4 మంత్రి పదవులు ఇస్తే, వాళ్ళు చాలా పెద్ద బలవంతులని ఊహతో వాళ్ళు 4 మంత్రి పదవులు ఇస్తే ఆ 4లో ఒక్కరు కూడా గెలవనటువంటి పరిస్థితి. 23 మంది ఎమ్మెల్యేలు పోతేనే ఈరోజు మేము తనక్కుండా వెనక్కుండా మా నాయకుడికి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి. మాకు కార్యకర్తల బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ ఒకళ్ళిద్దరు నాయకులు వస్తేనో ఒకళ్ళిద్దరు నాయకులు పోతేనో మా పార్టీకి బలం పెరుగుతుంది. మొన్న ఇచ్చిన మంత్రి పదవితో సార్, ఉత్తరాంధ్రలో 3 జిల్లాల మీద మీరు అడిగేది. విశాఖపట్నానికి ఒకటే ఉంది మంత్రి పదవి. నేను ఉత్తరాంధ్ర శ్రీకాకుళానికి 2 ఉన్నాయి, విజయనగరానికి 2 ఉన్నాయి. అవును, అందుకే అన్న 5 అయినాయి సార్. ఇంకొకటి కూడా ఇచ్చినా కూడా ఉత్తరాంధ్రకి తప్పే ఉండింది. విశాఖపట్నం లాంటి పెద్ద జిల్లాకి ఒకటే ఉంది వాస్తవంగా చెప్తే. సో ఇక్కడ మనం క్యాస్ట్ ఈక్వేషన్స్ ని బట్టి సామాజిక పరిస్థితులు, అక్కడ సామాజిక కోణాలను చూసి కొన్ని కొన్ని ఈక్వేషన్స్ లో ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఉత్తరాంధ్రలో పెద్దపేట వేసే ప్రభుత్వం కాబట్టి బీసీలకు పెద్దపేట వేస్తారు. ఉత్తరాంధ్రలో ప్రధానంగా మీరు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు అనడానికి కారణం ఇదే కదా? మంత్రి పదవులు ఎక్కువగా కట్టబెట్టినా, అక్కడే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడే పెట్టాలనుకున్నా, ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద పూర్తిగా ఫోకస్ చేసిన టీడీపీ, దీని వెనకాల టీడీపీ టార్గెటే మీ లక్ష్యం కాదా అనేది? అసలు అది చాలా తప్పండి. టీడీపీని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకేంటి? ఇప్పుడు అది ఏమన్నా ఒక బలంగా ఉంటే, తెలుగుదేశం పార్టీ అనేది ఒక బలమైన రాజకీయ పార్టీగా ఈ రోజు ఉంటే నిజంగా వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనుకోవచ్చు. ఆల్రెడీ బలహీన పడిపోయి చావలేక చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే తెలుగుదేశం పార్టీ, ఇంకా దాన్ని మేము టార్గెట్ చేయాల్సిన అవసరం మాకేముంటుంది శేఖర్ గారు? ఆ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 4-5 నుంచి కాపాడతారు అసలు అక్కడ మనుషుల్లో. ఇంకా అటువంటి వ్యక్తులు ఆ పార్టీలు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం వాళ్ళే టార్గెట్ చేస్తున్నారు. మీకు అక్కడ అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులే. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఆ నారా లోకేష్ అనే, అంటే మనం మాట్లాడకూడదు, ఆ నారా లోకేష్ అనే ఏమీ చేయలేని దద్దమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది పార్టీ. ఆ దద్దమ్మ చేతిలోకి వెళ్ళిపోవటం వల్ల ఈ పార్టీ ఈరోజు ఈ స్థితిలో ఉంది. కనీసం అమరావతి మీద రిఫరెండంగా బీటెక్ రవణ అతను ఎవరో తూతూ మంత్రంగా అన్న ఒక ఫేక్ గా రాజీనామా అన్న చేశాడు. అటువంటి రాజీనామా కూడా ఈ నారా లోకేష్ చేయలేని పరిస్థితి. అడ్డదారిలో ఎమ్మెల్సీ అయి మంత్రి తీసుకుంటే సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేయలేనటువంటి దద్దమ్మను తీసుకొని వచ్చి మాకు అధినాయకుడిగా కూర్చోబెట్టే పరిస్థితి. ఆ పార్టీ అనేది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు సపోర్ట్ చేయకుండా నిరంతరం వ్యతిరేకించే కార్యక్రమం చేసుకుంటా ఉంది. ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, నారా లోకేష్ గారికి ఏమో వాయిస్ లేదు, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు లోకేష్ గారు రాజీనామా అంశం తెర మీద తీసుకొచ్చారు కాబట్టి అసలు అసెంబ్లీకి రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అవసరం అయితే అని చంద్రబాబు గారు ప్రకటించారు. ఓకే, మీరన్నట్టు బీటెక్ రవీంద్ర గారు ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా లేక ఇచ్చారు. ఓకే, అది తూతూ మంత్రంగా ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది. ఇక్కడ లోకేష్ గారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా? అసలు లోకేష్ గారు రాజీనామా ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు సార్? ఇప్పుడు ఆయన భవిష్యత్ ఆశాకిరణం అని చెప్పుకుంటున్నాడు. మొన్న ఈ మధ్య మీరు 2014 నుంచి 18 వరకు చూస్తే ఆయన 3 శాఖలకు మంత్రిగా ఉన్నాడు, అడ్డదారులు అయ్యాడు. అప్పుడు మీరు కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు గారు పిఎం అవుతాడు, నారా లోకేష్ సీఎం అవుతారు అని చెప్పి
ఓదర కొట్టే ప్రచారాలు చేశారు. కనీసం సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా నువ్వు కాలేవు అని చెప్పి అదే మంగళగిరి అలియాస్ మంగళగిరిలో ప్రజలు అతను బుద్ధి చెప్పారు. అయినా కూడా ఈరోజు అతను ఇంకా పంతా మార్చుకోకుండా అదే తరహాలో తీచిపోయిన రాజకీయాలు చేస్తా ఉన్నారు. సో వాళ్ళు ఒకవేళ అమరావతి మీద రిఫరెండం మమ్మల్ని అడిగారు కాబట్టి మేము ఆ మాట ఎందుకు అడుగుతా ఉన్నాం? వాళ్ళు రాజీనామాలు చేస్తే ప్రజాభిప్రాయం అడిగారు కాబట్టి ప్రజాభిప్రాయానికి వెళ్ళవలసింది ఎవరు? ఎప్పుడైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకించేవారు ప్రజాప్రాయానికి వెళ్ళాలి. ప్రభుత్వం అనేది నిర్ణయాలు తీసుకుంటే వెళ్తూ ఉండింది. ఆ నిర్ణయాలు కరెక్ట్ కాదనేది రేపు పొద్దున వచ్చే ఎలక్షన్ లో ప్రజలు ప్రభుత్వానికి చెప్తారు అది కరెక్టా కాదా అని. వచ్చే ఎలక్షన్ దాకా ఇప్పుడే కదా వెళ్ళమంటుంది ప్రజాభిప్రాయానికి రిఫరెండం గా. అవును సార్, వెళ్ళవలసినప్పుడు వాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు నారా లోకేష్ చాలా మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళందరూ రాజీనామా చేయండి. ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు రాజీనామా చేయండి. ఎంపీలు ఉన్నారు, వాళ్ళు రాజీనామా చేయండి. బై ఎలక్షన్స్ వస్తాయి, రిఫరెండం గా వెళ్దాం. ఒకే రాజధాని మూడు రాజధానుల, అమరావతి తో పాటు రెండు రాజధానుల, అమరావతి ఒకే ఒక్క రాజధాని ఉండాలా? వీటి మీద రిఫరెండం వెళ్దాం. మా ప్రభుత్వ 15 నెలల పాలన మీద రిఫరెండం వెళ్దాం. ఎవరికేదో ప్రజలు తీర్పిస్తారు, దాంట్లో వెళ్ళాలి తప్ప మనం హైదరాబాద్ లో కూర్చొని ఒకళ్ళేమో జూమ్ లో, ఇంకోళ్ళేమో ట్విట్టర్ లో, వాళ్ళ పార్టీలేమో ఫామ్ హౌస్ లో ఉండి ప్రెస్ రిలీజ్లు. ఏందండి రాజకీయం? దీని రాజకీయం అంటారా? అందుకనేనా మీరు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారిని తీసుకురాబోతున్నారు మూడు రాజధానుల ప్రారంభోత్సవానికి. ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ శంకుస్థాపన టైంలో ఆయన రాబోతున్నారు, అదే శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవం ఆ టైంలో మోడీ గారు రాబోతున్నారని. మళ్ళీ మోడీ గారు మట్టి నీళ్లు తీసుకురావడం లేదంటే ఆయన పిలవడం ఒకవేళ నిజంగా వస్తే గనక, అప్పుడు అమరావతి టైంలో చంద్రబాబు గారు పిలిచారని చెప్పి ఇప్పుడు మీరు పిలుస్తున్నారు అనుకోవాలా? అది ఎంతవరకు ఆ ప్రచారం ఎంతవరకు నిజం అనుకోవాలి? ఒకటి సార్, ప్రధానమంత్రి హోదాలో మేము ఆల్రెడీ అంతకుముందు మోడీ గారిని ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దానికి మీ చేతుల మీదుగా మీరు ఇస్తే పేదలకి చాలా బాగుంటుంది. ప్రధానమంత్రి హోదాలో ఆయన రమ్మని అడగటం జరిగింది. అంతకుముందు కూడా కార్యక్రమంలో ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రేపు పొద్దున ఏదైతే మనం 15 ఇళ్ల పట్టాలు అనుకున్నాం కాబట్టి 15 16 విశాఖపట్నానికి అని అనుకుంటున్న వార్తలు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి అడిగి ఉండొచ్చు ఆయన. ప్రధానమంత్రి గారు కదా, రావచ్చు. దాంట్లో ఎట్లుండి ఆయన అడగట్లో తప్పట్లయింది. ఆయన ప్రధానమంత్రి హోదాలో రావచ్చు, బట్ మేమైతే 100 కోట్లు పెట్టి శంకుస్థాపన కార్యక్రమాలు ఇట్లాంటివి చేసే కార్యక్రమాలు అయితే మేము చేయవచ్చిన. ఇంకొకటి ఏంటంటే గౌరవంగా ఒక పెద్ద తరహాలో ప్రధానమంత్రి అంటే ఆయన భారతదేశం మొత్తానికి, అందుకని ఆయన పిలవడంలో తప్పలేదు కదా. సో అమరావతి నేను తీసేయట్లేదు కదా. ఇక్కడ అమరావతిలో శంకుస్థాపన చేశారు మోడీ గారు, కానీ అక్కడ ఏ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. బట్ అమరావతిని మేము గుర్తించాం. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని గుర్తించలా. అమరావతిని గుర్తించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించింది, అమరావతిని శాసన రాజధానిగా చేసింది, గెజెట్ తీసుకొని వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అమరావతి గురించి చెప్పండి. మేము అమరావతిని ఉంచుతూ ఇంకో రెండు ప్రాంతాల్లో రెండు రాజధానులు పెడుతున్నప్పుడు అక్కడ ఏదైనా కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేస్తే ఆ కార్యక్రమాలకి ఇన్వైట్ చేయట్లు అయితే తప్పలేదు కదా. అంటే మొన్నటి వరకు ప్రతిపక్షం కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేసింది, సుజనా చౌదరి గారు కానీ లేదంటే కన్నా లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుంది, మూడు రాజధానులు ఏర్పాటు అనేది జరగదు అనేది తాజాగా చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. తర్వాత కేంద్రం అఫిడవిట్ ఇచ్చేసింది కోర్టుకి, మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర పరిధిలోనే అంశం అని. ఇదంతా జరిగింది కాబట్టి మోడీ గారు మాకు అనుకూలంగా ఉన్నారు అనే సంకేతం ఇవ్వడానికే మీరు మళ్ళీ మోడీ గారిని ఇన్వైట్ చేస్తున్నారు అనుకోవచ్చా? సార్ ఒకటి, ఒక ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాన్ని అక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ అయిన తర్వాత దాన్ని వేరే వాళ్ళు ఆమోదం తెలుపుతారా లేదా అనే దానికి అసలు క్వశ్చన్ లేదు. ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది, దానికి సంబంధించి శాసన మండలిలో వాళ్ళు అసలు బిల్లే తీసుకోలేదు. తీసుకున్నప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది, దాని తర్వాత యాక్సెప్ట్ అయింది, గెజెట్ వచ్చేసింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం మీకు స్పష్టంగా చెప్పింది రాష్ట్ర రాజధానుల అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మన హైకోర్టు కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. దాంట్లో మీరు వాళ్ళు ఆమోదంగా ఉన్నారా లేదా, ఆమోదం తెలుపుతున్నారా లేదా అనేది దాని గురించి అసలు మనం డిస్కస్ చేయాల్సిన పనే లేదు కదా. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం. కాకపోతే మోడీ గారిని యాజ్ ఏ ప్రధానిగా ఇన్వైట్ చేస్తే తప్పట్లయింది, అవ్వదు కదా. మేము ఆల్రెడీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఇన్వైట్ చేసాం, ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఇన్వైట్ చేయొచ్చు ప్రధానమంత్రి గారిని. వస్తున్నారా ఇళ్ల పట్టాల పంపిణీకి? మోడీ గారు వస్తున్నారా? వచ్చే అవకాశం ఉందా? అంటే ఈ కరోనా ఎఫెక్ట్ కదా సార్, దానికి సంబంధించి మరి ఏమి జరిగింది, వస్తారా రారా అనేది ఇంకప్పటి వరకైతే మనకి ఏమి అప్డేట్ లేదు. మీరైతే ఆహ్వానించారు? దానికి అంతకుముందే ఆహ్వానించడం కూడా జరిగింది. ఇది రెండోసారి కూడా, అంతకుముందే ఇళ్ల పట్టాలు ఒకసారి వాయిదా పడింది కదా. వాయిదా పడక ముందు కూడా అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి కూడా అడగడం జరిగింది ఇళ్ల పట్టాల కార్యక్రమానికి రమ్మని. ఇప్పుడు పరిపాలనా రాజధాని ప్రారంభోత్సవ సమయంలో కూడా వస్తున్నారా మరి?
అంటే మీరు అడిగే అదే ఏదైతే కొన్ని పేపర్లో వచ్చిన వార్తలు తప్ప మన దగ్గర అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే దాన్ని ఇన్వైట్ చేశారు, లెటర్ రాశారు ప్రత్యేకంగా రమ్మని అని చెప్పి అని వస్తున్న వార్తలే. ఒకవేళ ఇన్వైట్ చేస్తే తప్పులేదు కదా, ఆయన వచ్చినా కూడా తప్పు కాదు కదా. ఒకవేళ ఆయన ఒకవేళ కరోనా కాబట్టి ఇక డైరెక్ట్ గా రాకపోయినా కూడా ఒకవేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా దాని ఇనాగరేషన్ చేస్తే కూడా తప్పట్లయింది. సో అది అది బేసిక్ గా ఎవరన్నా గౌరవంగా ప్రధానమంత్రి గారిని మనం ఇన్వైట్ చేయొచ్చు, ఆయన కూడా అంతే గౌరవంగా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం కూడా చేయొచ్చు. దాన్ని తప్పట్లయింది, దాన్ని వేరే విధంగా చిత్రీకరించొద్దని మాత్రం చెప్తాం. ఫైనల్ గా ఎప్పటిలోగా ఈ మూడు రాజధానుల ఏర్పాటు జరుగుద్ది అని అనుకోవచ్చు, ఈ నెల ఏమన్నా ఉందా? మూడు రాజధానులు అనేది అఫీషియల్ గా ఏర్పాటైంది, కాకపోతే కార్యాలయాలు దానికి సంబంధించిన కార్యాలయాలు ఆ కార్యక్రమాలు వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు ఏదైతే రేపు ఆగస్టు 15 తర్వాత స్టార్ట్ అయ్యిందని అనుకుంటా ఉన్నాం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా ఈరోజు మొన్న ఏదైతే హైకోర్టులో స్టేటస్ కో 10 రోజులు పాటించారో స్టేటస్ కో మీద స్టే ఇవ్వమని అడగడం జరిగింది. ఎందుకంటే మేము ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచనతో ఉంది ప్రభుత్వం, కాబట్టి దాన్ని కోర్టులో వేశారు కాబట్టి స్టేటస్ కో ఉంది కాబట్టి ఆగస్టు 14 స్టేటస్ కో అయిపోయింది కాబట్టి అయినా ఈ లోపే దాన్ని మనం సుప్రీంకోర్టును ఆశ్రయించింది స్టేటస్ కో మీద స్టే ఇవ్వమని. అది ఈ రోజు విచారణ ఉంది, దానికి సంబంధించి ఫర్దర్ ప్రోగ్రెస్ ఎలా ఉండింది అనేది చూడాలి. ఒకటి రాజధాని అనేది ఆల్రెడీ మూడు రాజధానులు డిసైడ్ అయిపోయింది, అక్కడ శంకుస్థాపనలు వీటన్నిటికి సంబంధించి ఎవరు అడ్డుకోవడానికి ఉండదు. ఫైనల్ గా స్టార్ట్ చేసే లోపు ఈ లోపు ఇంకేదన్నా కేంద్రం దగ్గరించు కానీ రాష్ట్రపతి గారి దగ్గరించు కానీ ఈ లోపే గెజిట్ వచ్చేస్తే ఇంకా చాలా తొందరగా మూవ్మెంట్ అనేది జరిగింది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు మూడు రాజధానుల విషయంలో. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడు రాజధానుల ఏర్పాటు జరుగుద్దా, ఒకవేళ టీడీపీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీకి ఎంతమంది ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాల్టి ప్రజాప్రశ్న. స్టేట్ ప్రిటి టీవీ న్యూస్.